हेलो फ्रेंड्स नमस्ते अंदर एला उन्नारु बागुन्नारा वेलकम टू मै चैनल मरोक मंची वीडियो तो मी मुंदुकु वच्चेसानंडी ఇక్కడ మీరు చూస్తున్న వేడుక వీరఘట్టం రెల్లి వీధిలో యేసు జన్మదినం సందర్భంగా 23/12/2023వ తేదీన వేలాంగిణి మాత దేవాలయ ప్రతిష్ట వేడుకగా ఒక మహోత్సవ వేడుకగా మారింది. శనివారం గౌరవనీయులు శ్రీ బిషప్ మహాగణ శ్రీ 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 విజయకుమార్ రాయరాల గారిచే ప్రారంభోత్సవం చాలా ఘనంగా దేవాలయ కమిటీ సభ్యులు మరియు వేల మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని యేసు అనుగ్రహం పొంది యేసే సత్యం అంటూ నినాదాలు చేస్తూ బిషప్ గారి రాకతో ఇళ్ల పరిసర ప్రాంతాలు ఆహ్లాదకరంగా మారాయి. ఉదయం నుంచే ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. యేసు రాకను స్వాగతిస్తూ బిషప్ గారిని స్వాగతిస్తూ గీతాలు ఆలపించగా చిన్నారులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. విశ్వాసకులు యేసు గొప్పతనాన్ని జీవన సత్యాలను తెలియజేశారు. మరి వేలాంగిణి మాత నూతన దేవాలయాన్ని వీరఘట్టం రెల్లి వీధిలో ఘనంగా చేసిన ప్రతిష్ఠా కార్యక్రమాలని వేడుకల్ని చూద్దామా. మరి ఈ కార్యక్రమాన్ని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ. మరి ఉన్నటువంటి మన వేరుఘట్టం విచారణకర్తలు రెవరెంట్ ఫాదర్ ధనరాజు గారు, మరి అదే విధంగా ఈ నోట్ శ్రీకాకుళ క్షేత్రాసన పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 రాయరాయల విజయ కుమార్ గారికి స్వాగతం, సుస్వాగతం. అందరూ కూడాను కాలేజ్ సెంటర్ కి బయలుదేరవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం. మేమే పనులు తొందరగా ముగించుకొని ఈ కార్యక్రమం జయప్రదం చేయండి. ఎందుకంటే మనది, ఈ కార్యక్రమం మనది. Thank you.
Thank you.
ప్రత్యేకించుకొని ఆ స్వరూపమును ఆశ్రయించవలసిందిగా మన తండ్రి గారైన రాయరాజు విజయ కుమార్ గారిని ఆహ్వానిస్తున్నాం. యేసు ప్రభు మేము మిమ్ము ప్రేమించుచున్నాము, అనుదినము మేము అనుసరింప యత్నించుచున్నాము. అందువలకు మరి వశక్తిని వరప్రసాదమును దయచేయి. మీ మాతయు మా మాతయులైన మరియమ్మ గారి గలంగిరి మాత స్వరూపమును ఆశీర్వదించండి. మేము ప్రేమించి సేవించుటయందు ఆమెను అనుకరించుటకు మాకు సహకరించుడు. యేసు ప్రభు సదాకాలము మేము స్తుతించదము గాక. ఇప్పుడు ప్రవేశ గీతం పాడుకుంటూ ఈ యొక్క ఆశీర్వాదం అయిన తర్వాత నిబ్బర ఆవిష్కరణ ఉంటుంది. ఈ యొక్క ప్రవేశ గీతం పాడవలసిందిగా మీకు మనవి చేయించున్నాం. అందరూ కూర్చోండి. నాదురండి పునీత మత్తయి గారా, నా కొరకు వేడుకొనండి. పునీత సీమోను గారా, నా కొరకు వేడుకొనండి. పునీత యూదా పెద్ద యాకోబుగారా, నా కొరకు వేడుకొనండి. పునీత మత్తయి సుగారా, నా కొరకు వేడుకొనండి. పునీత బర్నబాసు గారా, నా కొరకు వేడుకొనండి. పునీత లూకా గారా, నా కొరకు వేడుకొనండి. పునీత గారా
तमिला तेरे समगारा सियो न कतीरी नम्मा पुनीत बकितम्मा गारा माकरकु वेडुकोनंडी अंदर कूचोंडी चेतल जोड़ींचोंडी कल्ल मुस्कोनी योक्क प्रार्थनलो एकीभविंचुदाम ప్రార్థించుదము దయామయుడవు ఓ దేవా మీ సహకారంతో ఈ ఆలయమును నిర్మించుకున్న భాగ్యం మాకు లభించినది ఈ ఆలయమునకు వెలంగని మాత గారి నామమున మీకు అర్పించుచున్నాము దీనిని పవిత్రపరచి మీ పుత్ర పవిత్రాత్మలతో సహా ఈ ఆలయమందు నిత్యము నివసింపుడు మీ వాక్యమును ఆలకించుటకును మీ దివ్య సంస్కారములను నెరవేర్చుటకును మీ వరములను మాకు దయచేయుడు విశ్వాసముతో ఈ దేవాలయమును ప్రార్థించు వారందరూ నా నామమున సమావేశమైన వారి మధ్య నీ నుండునని వాగ్దానము చేసిన క్రీస్తునాథుని ప్రత్యక్షతను అనుభవించు భాగ్యమును దయచేయమని మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు దీవించి పాలించు మా ప్రభువకు క్రీస్తు ద్వారా మీకు మనవి చేయుచున్నాము ఆమేన్ ఇప్పుడు మొదటి భాగాన్ని మనము ముగించున్నాము రెండవ భాగంగా దైవార్చన భాగము మరి మొదటి పట్టణము ఇప్పుడు మనకి ప్రకటించబడుతున్నది మొదటి పట్టణం చదివిన వారు వచ్చి మొదటి పట్టణము చదవలసిందిగా మనవి చేస్తున్నాం ప్రేమైన సహోదరి సహోదరులారా కొంతమంది మాట్లాడుకునే ఉన్నారు ఇది పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి చర్చి ఈరోజు వేలాంగిని మాత ప్రతిష్ట జరుగుతూ ఉంది నిశ్శబ్దముగా వేలాంగిని మాత ఆశీస్సుల కోసము వరాల కోసం ప్రార్థన చేసుకోవాలి తప్ప మాట్లాడుకుంటే ప్రయోజనం లేదు ఈరోజు మరి పరిశుద్ధ దివ్యబలి పూజ సందర్భంగా చర్చి వీధి కథోలిక విశ్వాసులు దివ్యబలి పూజను సమర్పించుకొని ఉన్నారు మరి కుటుంబాలను ప్రత్యేకతముగా ప్రభు దివ్యబాల చేస్తూ దీవించి ఆశీర్వదించి మంచి ఆయురారోగ్యాలను శాంతి సమాధానములను ప్రతి కుటుంబానికి కూడా మరి ప్రభు క్రీస్తుని గురించి ఆశీర్వదించాలని దివ్యబలి పూజలో ప్రత్యేకతముగా ప్రతి కుటుంబాన్ని ప్రతి విశ్వాసాన్ని దీవించాలని ప్రార్థన చేసుకుందాం పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 1వ వచనం నుంచి
పదకొండవ వచనం నుంచి పదిహేడవ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు కొరింతీయులు రాసిన మొదటి లేఖ మూడవ అధ్యాయము పదకొండవ వచనం నుంచి పదిహేడవ వచనం వరకు. ఏలైనా యేసుక్రీస్తు అను దేవుడు వేసిన పునాది తప్ప వేరొక పునాదిపై ఎవడనూ వేయజాలడు. పునాదిపై పునాది పైన కట్టడముతో కొందరు బంగారమును వెండిని అమూల్యమగు శిలను ఉపయోగింతురు. మరికొందరు చెక్కను ఎండుగడ్డిని రెల్లు దొబ్బను వాడుదురు. ఒక్కొక్కని పనితనము క్రీస్తు దినము దాని బహిరంగ పరిచిన నాడు తెలియగును. ఏలయనా ఆనాటి అగ్నిజ్వాల ప్రతి వ్యక్తి పనితనము బహిరంగ పరచును. ఆ అగ్ని దానిని పరీక్షించి దాని నిజస్వరూపమును ప్రదర్శించును. పునాదిపై ఒకడు నిర్మించిన కట్టడము ఆ అగ్నికి నిలిచినచో అతడు బహుమానం పొందును. కాని ఎవని కృషి అయినను దగ్ధమైపోయినచో అతడు తన బహుమానమును కోల్పోవును. కాని ఆ అగ్ని నుండి అతడు తప్పించుకొనెను అట్లు అనునట్లు అతడు మాత్రము రక్షింపడు. మీరు దేవుని ఆలయమని దేవుని ఆత్మకు నివాసమని మీకు తెలియదా? ఎవడైనను దేవుని ఆలయమును ధ్వంసం చేసినచో దేవుడు వారిని ధ్వంసం చేయును. ఏలైనా దేవుని ఆలయము పవిత్రమైనది, మీరే ఆయన ఆలయము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశునికి వందనములు. తొంగి చూసే ధరణి పువ్వులు విరచి మూగే దివ్య బాలుడు పురిచినవే లోకమంతా సంతసించినేడు. నింగి తారలు తొంగి చూసే ధరణి పువ్వులు విరచి మూగే దివ్య బాలుడు పురిచినవే లోకమంతా సంతసించినేడు. హల్లెలూయా 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 Hallelujah 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 Adi enda unna vakyame manavudai మనమధ్యాని వసించెను మనమధ్యాని వసించెను చీకటిలో ఉన్న వందు ఉన్న వాక్యమే మానవుడై మనమధ్యానమైనా వెలుగై నిలిచెను అందాల బాలునికి మహిమ గీతములు పాడెదము రక్షకుని హల్లెలూయా 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 హల్లెలూయా. అమ్మా దయచేసి అందరు కూర్చోండి. ప్రభువు మీతో నుందురుగాక మీ ఆత్మతో నుందురుగాక. పునీత యోహాను వ్రాసిన శుభవార్తలోని భాగము మీకు మహిమా కలుగునుగాక. వేళంగడి మాత ఈ పరిశుద్ధమైనటువంటి దేవాలయ ప్రతిష్టోత్సవమునకు జ్ఞాన తండ్రిగా ఆదరముతో ప్రేమతో అభిమానముతో ఇక్కడకు చేరి మీ అందరి యొక్క ఆహ్వానాన్ని అందుకొని ఈనాడు
ఈ గుడి ప్రతిష్ట చేస్తున్నటువంటి మహాఘనత వహించిన శ్రీకాకుళ పీఠాధిపతులు రాయరాల విజయ్ కుమార్ గారికి, విచారణకర్తలైనటువంటి మరి ఈ సుందరమైన దేవాలయ నిర్మాణానికి ఇక్కడ సంఘానికి నాయకత్వం వహిస్తూ ఉన్నటువంటి మన ప్రియతమ విచారణకర్తలైనటువంటి ఘనత వహించిన ధనరాజ్ ఫాదర్ గారికి, ఈ ఆహ్వానములో ఈ యొక్క అభిషేకములో పాల్గొన విచేసిన పూజ్య గురువర్యులకు, పూజ్య కన్యకామణులకు, ప్రియమైన సహోదరి సహోదరులారా, మన చర్చ్ వీధిలో ఉన్నటువంటి క్రైస్తవ ప్రజలారా, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సు మాంజులని అభివాదాలని తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మనందరికీ సుదినము, పండగ దినము, ఎంతో ఆనందిస్తున్నటువంటి సంతోషిస్తున్నటువంటి రోజు ఇది. ఎన్నో సంవత్సరాల నుంచి కలలుగన్నటువంటి ఒక కళ ఈరోజు మన కళ్ళ ముందు నెరవేరినది. అందుచేత మరి దేవుడు తన శుభ సంకల్పము చేత మన ఆశలను, కోర్కెలను, ప్రార్థనలను ఈడేర్చి ఈ సుందరమైనటువంటి దేవాలయాన్ని అర్పించినందులకు మొట్టమొదట ఆ త్రేత్వ దేవునికి మనమందరము గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. చిన్న చారిత్రక నేపథ్యము, ఎందుకంటే నేను ఈ ఊళ్ళో పుట్టినటువంటి వాడిని, ఈ విచారణకు చెందినటువంటి క్రైస్తవుడిని ముందు, తరువాత గురువుని. అందువలన నేను రెండు మాటలు మన చరిత్ర వెనకాల ఉన్నటువంటి ఆ పూర్వ చరిత్రలో కొన్ని విషయాలను మీ ముందుంచుతున్నాను. మన విచారణ మొట్టమొదట 1860 సంవత్సరములో ఏర్పడినటువంటి పాలకొండ విచారణకు చెందినది. పాలకొండ విచారణలో మొట్టమొదట ఫాదర్ ఔరేలియో అన్నటువంటి వ్యక్తి విచారణ గురువుగా పనిచేశారు. ఆ తరువాత 1916 సంవత్సరములో పీటర్ పేరో అన్నటువంటి గురువర్యులు పాలకొండ నుంచి వీరఘట్టం వచ్చారు. వీరఘట్టంలో మొట్టమొదట వారు సంఘాన్ని స్థాపించి 1928 సోలమన్ స్వాములు వారు, ఫ్రాన్స్ దేశం నుండి వచ్చినటువంటి సోలమన్ స్వాములు వారు మన వీధిని ఎంతో ప్రేమించారు. ప్రేమించారంటే అర్థం ఏంటంటే చాలా అభిమానించారు. అందుచేత మన గుడి బడి ఎక్కడ కట్టారు? చర్చి వీధిలో కట్టారు. గుర్తుపెట్టుకోండి, ఇది మీ మీద ఉన్నటువంటి అభిమానముతో ఇక్కడే కట్టారు. అది ఎప్పుడు? 1928 సంవత్సరంలో, నాకు గుర్తుంది. ఎందుకంటే మన పూర్వ గురు నిలయము, తర్వాత మన పాత గుడి మనం చూసుకుంటే అక్కడ రాయి మీద ఉంటది అనమాట 1928 ఇది కట్టబడి ఉన్నది అని. మీ మీద ఉన్నటువంటి గొప్ప అభిమానముతో చాలా దగ్గరలోనే ఈ గురు నివాసము, దేవాలయము కట్టడము జరిగింది. అందువలన పూర్వ గురువులు ఎంతో అభిమానమును చూపించారు. మీ విశ్వాసమును ఎంతో వారు గౌరవించారు. అందుచేత వారిని ఈ రోజు స్మరణ చేసుకుని మరి ఆనాటి నుండి నేటి వరకు కూడా మన వీధి ఎప్పుడూ కూడా గుడి బడి విషయంలో ఏనాడు అలక్ష్యం చేయలేదు. ఈనాటికి కూడా 28 అంటే ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు దగ్గర ఈ విశ్వాసంలో నిలకడగా ఉంటూ మీరందరూ కూడా ఎంతో భక్తి ప్రపత్తులతో ఈరోజు ఈ ఆలయం అనేది మీ విశ్వాసమునకు గుర్తుగా ఉన్నది. విశ్వాసమనే పునాది మీద ఈ ఆలయాన్ని మీరు నిర్మించుకున్నారు. ఆ విశ్వాసాన్ని కొనసాగింపు అన్నటువంటిది, విశ్వాసములో నిలకడగా జీవించడం అన్నటువంటిది మన యొక్క ధర్మము. అందుచేత పూర్వము పనిచేసినటువంటి విచారణకర్తలందరినీ, చనిపోయిన వారిని, బ్రతికి ఉన్నటువంటి వారిని గుర్తు చేసుకుని మనము చనిపోయిన వారి ఆత్మశాంతిగా ఈరోజు ప్రార్థనలు చేస్తూ ఇంకా బ్రతికి ఉన్నటువంటి వారికి దేవుని యొక్క ఆశీస్సులు కలగాలని మనము గట్టిగా మరి ఒక్కసారి చప్పట్లు కొట్టి వారిని
మనము ఘనముగా స్తుతించుకుందాం. నా చిన్ననాటి ఒక అనుభవం ఏమిటి అంటే, రాయపల్లి అంజలి మాస్ గారని నాకు 1వ క్లాసులో అక్షరాలు దిద్దించినటువంటి మాస్ గారు ఆయన. మీలో కొంతమందికి తెలిసి, పాత వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది అంజలి మాస్ గారు, రాయపల్లి అంజలి మాస్ గారు. ఆనాడు మన యొక్క ఆర్సెం స్కూల్లో ఆయన పనిచేసేవారు. ఆనాడు మన వీధిలో మీకందరికీ గుర్తుంటుంది, దూస్ మాన్యుయల్ మాస్ గారు, ఆయన ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేశారు. ఆయన దగ్గర సజ్జనులు కూడా ఇక్కడ చాలా మంది ఉండి ఉంటారు. అందువలన నేను అప్పుడు చిన్నతనము మా నాన్నగారు బడికి వచ్చి హెడ్ మాస్టర్ అయినప్పటికీ ఆయన ఇంటింటికి తిరిగి పిల్లల్నేమో బడికి తీసుకుని వెళ్లేవాళ్ళు. ఆయన వెంట నేను వెళ్తూ ఉండేవాడిని మన వీధుల్లోన. మీలో కొంతమందికి గుర్తుండే ఉంటుంది. అందువలన ఈరోజు ఆ మధురమైనటువంటి కొన్ని జ్ఞాపకాలను మీ ముందుంచుతున్నాను. ఎందుకంటే వీరఘట్టం విచారణ, ఓ మాట చెప్తున్నాను, వీరఘట్టం విచారణ ఎల్లప్పుడూ కూడా ఆనాటి నుండి నేటి వరకు కూడా గురువులన్న, తర్వాత కన్యాస్త్రీలు అమ్మగారులన్న ఎంతో అభిమానము చూపించారు. అందుచేత ఈనాడు వీరఘట్టం నుంచి దైవ పిలుపులు వచ్చాయి. దైవ పిలుపుల్లో మొదటి పిలుపు గురుశ్రీ అన్ను పుష్పనాథం ఫాదర్ గారు, ఆయన తర్వాత నేను గురువుగా అయ్యాను, నా తర్వాత తమ్ముడు. మరి నిన్న మొన్న మనం చూసి ఉన్నాము ఎంతో చక్కగా ఒకే కుటుంబం నుంచి ఇద్దరు వారిద్దరూ కూడా ఈ విచారణ గురువులుగా, ఈ విచారణలో ఉన్నటువంటి, ఈ విచారణ నుండి వచ్చినటువంటి గురువులుగా అభిషిక్తులయ్యారు. దైవారా ఈ రోజు మన వీధిలో ఈ వెళంగని మాత యొక్క దేవాలయము నిర్మితమైంది, ఎంత సంతోషకరమైనటువంటి అభినందనీయమైనటువంటి ఒక విషయము. ఈ సందర్భంలో రెండే రెండు విషయాలు మీతో చెప్తూ ఉన్నాను. ఈ దేవాలయానికి ముందు మరి ఒక దేవాలయం ఉంది. ఈరోజు 2వ పఠనములో మనం చదవగా విన్నటువంటిది, దేవుడు నిర్మించారు. అక్కడ వేరే విషయాలకు, వేరే విషయాలకి మనం తావీయకూడదు. ఆత్మను ఎల్లప్పుడూ కూడా ఆ దైవ స్వరూపము క్రీస్తు నాథునితోనే మనము నింపుకోవాలి. మనము గుడిలోకి వెళ్ళినప్పుడు మందసం ముందు మోకరిల్లుతున్నాము. ఎందుకు మోకరిల్లుతున్నాము చెప్పండి? ఎందుకు మోకరిల్లుతున్నాము? అక్కడ ఉన్నది ఎవరు? సాక్షాత్తు దైవ కుమారుడు యేసు క్రీస్తు ఆత్మస్వరూపుడు. ఆయన అక్కడ వాస్తవముగా వేంచేసి ఉన్నారని విశ్వసిస్తున్నాము. కాబట్టి సోదరులారా, మనము శిరము వంచి మోకాళ్ళు వంచి అక్కడ ఆరాధిస్తున్నాము. ఇంకొక మాట మీతో చెప్తున్నాను, ఈ హృదయ పీఠము మీద ఆ ప్రభువు లేకపోతే, సోదరులారా మన గుండె గుండెల్లో ప్రభువు లేకపోతే అక్కడ ఆయన్ని చూడలేము. ముందు ప్రభువు వాసము చేయవలసింది మన హృదయాలలోనే. ఈరోజు మనము ఈ దేవాలయ ప్రతిష్ఠ చేసుకుని ఆనందించవచ్చు. ఈరోజు ఈ భవన సముదాయం అనేటువంటిది ఆ దేవాలయముగా మనము రూప తండ్రి యొక్క, తండ్రి గారి యొక్క ఆశీస్సుతో ఇది దేవాలయముగా రూపొందుతూ ఉన్నది. అయితే ముందుగా మనము ఆత్మ పరిశీలన చేసుకోవలసినది ఏమిటంటే, ఈ దేవాలయము నిజముగా దేవుని యొక్క ఆలయము కావాలి అంటే ఇక్కడ నివసించినటువంటి దైవ ప్రజల హృదయాలలో ఆ క్రీస్తు ప్రభువు జీవించి ఉన్నారా అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఇక్కడ క్రీస్తు ప్రభువు లేకపోతే ఈ ఆలయములో క్రీస్తు ప్రభువు ఉండడము కష్టము. ముందు మన హృదయాలలోనే ప్రభువుని ప్రతిష్ఠించుకోవాలి. మన హృదయ పీఠాల మీదనే క్రీస్తు ప్రభువుని ఈరోజు మనము ఆవిష్కరించుకోవాలి. ఈరోజు మనము ప్రభూ ఇదిగో నీ నామమున, నీ ప్రీతమ తల్లి యొక్క నామములో ఈరోజు ఈ యొక్క దేవాలయాన్ని మేము నిర్మించుకున్నాము. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఎన్నో సంవత్సరాలు మేము మాకున్నది కూడబెట్టుకొని
మాకున్నది మిగిల్చుకొని మేము ఈ ఆలయానికి వేయ ప్రయాసలతో ఇది కట్టుకున్నాము, మా కలను నిజం చేసుకున్నాము. కానీ ఈ ఆలయములో తండ్రి నీవెల్లప్పుడూ నివసించాలి అంటే ముందు మా హృదయాలలో నివసించు. చాలాసార్లు క్రైస్తవ జీవితంలో ఒక విషయాన్ని మనం గుర్తించుకోవాలి, అన్ని ఉన్న అల్లు నోట్లో శని ఉందట. అన్ని ఉంటాయి, బయట అన్ని ఉంటాయి, ఎన్ని రకాల వ్యవహారాలు ఉంటాయో అన్ని రకాల వ్యవహారాలు ఉంటాయి. కానీ హృదయములో మొదటి స్థానమును, హృదయములో మన కేంద్రమును ఎవరికి ఇచ్చాము, దేనికి ఇచ్చామన్నది ఈ రోజు మనము ఆలోచించుకోవాలి. డబ్బులు కాదు, పదవులు కాదు, లేకపోతే ఈ ఈ లోకములో ఉన్నటువంటి ప్రాపంచికమైనటువంటి శరీర సుఖాలు కాదు, లేకపోతే మనం సంపాదించినటువంటి ఆస్తి పాస్తులు కాదు, ఇవి కావు మన హృదయాల్లో ఉండవలసినవి. మన హృదయాల్లో మొదట ఎవరుండాలి చెప్పండి, ఎవరుండాలి గట్టిగా చెప్పండి, మన హృదయాల్లో ఎవరుండాలి? యేసుక్రీస్తు, యేసయ్య. ఆయనకి ముందు మన జీవితాన్ని అర్పించుకున్నప్పుడు ముందు మీరు దేవుని రాజ్యమును నీతిని వెతకండి, మిగతాదంతా నేను సమకూరుస్తాను అని ప్రభు చెప్పి ఉన్నాడు. నిజమే, చేస్తూ ఉన్నారు, కొంతమంది చదువుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, రకరకాలైనటువంటి వ్యవహారములలో, లౌకిక వ్యవహారములలో మునిగి ఉన్నారు. కానీ అక్కడ కూడా నేను చెప్పే ఒకే ఒక్క సందేశము, ముందు దేవుని రాజ్యమును నీతిని వెదకండి, దేవుని రాజ్యమును నీతిని వెదకండి. దేవుని రాజ్యం అంటే ఏదో ఎక్కడి నుంచి కాదు, దేవుని రాజ్యం అంటే సాక్షాత్తు యేసు ప్రభువే. ప్రభువుని వెదకండి, ప్రభువుని మొదటి వ్యక్తిగా జీవితంలో గుర్తించండి. ఇంగ్లీష్ లో చెప్తాము, హీఈస్ ద పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ అని చెప్తాము. ఏ విషయానికైనా సరే ముందు క్రీస్తు ప్రభువే రావాలి, తరువాతే మిగతావన్నీ. ఈవెన్ వ్యక్తులు కూడా, విషయం కూడా తరువాతే, క్రీస్తు తరువాతే. గివ్ ప్రయారిటీ టు జీసస్, యేసు ప్రభుని మొదటి వ్యక్తిగా జీవితంలో గుర్తించండి. అంత విజయం విజయానికి నాంది, ఆయనే విజయానికి తాళము సోదరులారా. అందువలన మన జీవితాల్లో ఇక నుంచి ఈ కొత్త దేవాలయాన్ని ప్రారంభించిన ఈ సమయంలో ప్రతి ఒక్కరము కూడా ప్రతిజ్ఞ చేస్తాము, నా జీవితంలో ఇక నుండి నా ప్రభువే ముందు, నా ప్రభునే. నాకు కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, నాకు బాధ వచ్చినా, నాకు సమస్యలు వచ్చినా, ఏమి వచ్చినా సరే ముందు నా ప్రభువునే నేను సంప్రదిస్తాను, నా ప్రభుతోనే నేను మాట్లాడుకుంటాను, నా ప్రభుని యొక్క శరణమును కోరుకుంటాను, నా ప్రభువుని మనము, నా ప్రభువుని అనునిత్యము కూడా ఆయన మాటనే ఆలకించి ఆయన మాటకి నేను విధేయించి జీవిస్తాను అని ఈరోజు మనము ఇప్పుడు ఇక్కడే మనము ప్రతిజ్ఞ చేయవలసి ఉన్నది, కంకణము కట్టుకోవలసి ఉన్నది. అప్పుడే మన క్రైస్తవ్యం అనేది, మనలో ఉన్నటువంటి క్రీస్తు మనకు క్షేమము, భద్రత, ఎదుగుదల, సంతోషము, జీవన పరిపూర్తి అనేటువంటిది ఆ ప్రభువు నుంచే మనకు వస్తుంది. అందుచేత ఈ సత్యమును ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నా తోటి క్రైస్తవులారా, వీరఘట్టం వాస్తవ్యుడుగా నేనెంతో గర్విస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఈ వాక్యమును చెప్పడానికి తండ్రి గారు నాకు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి, ఈ చక్కనైనటువంటి అవకాశాన్ని బట్టి ముందు తండ్రి గారికి నేను కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ సందేశాన్ని మీ అందరికీ కూడా అందించడానికి, మరి ఆ ప్రభు యొక్క సువార్తను మీకు తెలియచేయటానికి నాకు భాగ్యమును దయచేసినటువంటి ఆ దేవదేవునికి కూడా నేనెంతో కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరొక్క విషయము ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మన విశ్వాసం ఎలాగుంటదంటే పాల పొంగులాగుంటది. మనందరం పాలు కాస్తాం కదా, పాలు కాసినప్పుడు కొంచెం వేడి ఎక్కువైనప్పుడు ఏం చేస్తుంది, పాలు పొంగుతుంది. పొంగినప్పుడు మనం నీళ్ళలో ఏదో వేసి, లేకపోతే ఆ ఫ్లేమ్ తగ్గించిన తర్వాత తగ్గిపోద్ది. చాలాసార్లు సంతోషంలో ఉప్పొంగిపోతాము, కష్టం వచ్చినప్పుడు కురింగిపోతూ ఉంటాము. నిరాశ నిస్పృహలు ఎక్కువగా మనం ఈరోజు అనుభూతి చెందుతూ ఉన్నాము. ఈ ఆలయము
ఈ ఆలయము మన జీవితాలలో ఆశా దీపము. ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రభువు ఆయన కష్టములు చూస్తున్నాము సిలువలో, కానీ కష్టములు తరువాత ఏమిటున్నది? క్రీస్తు మరణము తరువాత ఏమున్నది? ఉత్థానం అనేది ఉన్నది. అందుచేత క్రైస్తవ ప్రజలమైన మనము మన కష్టములలో, మన బాధలలో, మన యొక్క శ్రమలలో మనము నిరాశ నిస్పృహలకు లోను కాకూడదు. మన ఆశా జ్యోతి ఇక్కడే ఉన్నది. ఈరోజు ఈ దేవాలయము ఆ ఆశను, హోప్ అంటాం ఇంగ్లీష్ లో. మరి ఇది క్రిస్మస్ కాలం కూడా, ప్రభు యొక్క జన్మాన్ని మనము గుర్తు చేసుకున్నటువంటి కాలము. ఆయన మనకు ఒక ఆశా జ్యోతిగా వస్తున్నాడు, ఒక వెలుగుగా వస్తున్నాడు. చీకటిలో మనల్ని ఉన్న మనల్ని, అంధకారములో ఉన్న మనల్ని వెలుగులోనికి ఆయన తీసుకుని వస్తున్నాడు. అందుచేత ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సమస్యలు వచ్చినప్పుడు, కష్టములు వచ్చినప్పుడు, బాధలు కలిగినప్పుడు, అనేకమైన ఇబ్బందులు తర్వాత అడ్డంకులు వచ్చినప్పుడు నిరాశ నిస్పృహలకు లోను కావద్దు. ప్లీజ్ డు నాట్ బి డిస్కరేజ్. ఈ నిరాశ నిస్పృహ ఎవరి తాలూకా తంత్రము తెలిసినది? సాతాను యొక్క తంత్రం అది. ముందు మనల్ని నిరాశ నిస్పృహలకు లోను చేసి మన మనస్సుని, మనకి మన మనస్సుని వేరే విషయాల మీదకి అది మళ్ళిస్తుంది. జాగ్రత్త, జాగ్రత్త. మీ మధ్య దేవాలయం ఉందంటే ఈరోజు ప్రభువు మీ మధ్య గుడారమును కట్టుకుని ఉన్నాడు. దర్శన గ్రంథంలో చెప్పినట్లుగా ప్రభు అంటున్నాడు, మీ హృదయ ద్వారము దగ్గర నేను మీకు తడుతున్నాను అని చెప్తున్నాడు. ఎవరైనా సరే ఆ ద్వారమును తీసి నన్ను లోనికి ఆహ్వానించిన మీతో కలిసి నేను భోంచేస్తానని కూడా ప్రభువు సెలవిస్తున్నాడు. ఇది ప్రభువు ఆలయము, ప్రభువు ఇల్లు. సోదరులారా, దానిని ఎప్పుడూ గుర్తించుకోండి. ఆయన హృదయ కవాటము వచ్చినే కాకుండా, సోదరులారా మీరు చూస్తున్నారో లేదో కానీ ఆ ప్రభు వీధుల్లో తిరుగుతున్నాడు. ఆయన సిలువ మోసుకుని కొన్నిసార్లు తిరుగుతున్నాడు. మన పాపాలు ఆయన భుజం మీద సిలువలా ఉంటాయి. అందువలన సిలువను మోస్తున్నటువంటి ఆ ప్రభువును కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి. మన వీధుల్లో ఉన్నాడు, మన చుట్టూ ఉన్నాడు. మన కంటికి కనిపించలేకపోవచ్చు, కానీ విశ్వాసముతో చూచిన మన ప్రభు ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఎవరితో ఉన్నారు? మనతో ఉన్నారు. ఆయన మోక్షారోహణ సమయంలో చెప్పినటువంటి మాట ఇది, నేను సర్వదా సర్వదా మీతో ఉందును. ఈ మాటల్ని నమ్మండి. ఈరోజు దేవాలయాన్ని నిర్మించుకున్నారంటే ఆ తల్లి వెళంగని మాత పేరు నిర్మించుకున్నారే అంటే ఆ తల్లే కాదు, కొడుకు కూడా ఎల్లప్పుడూ మీతో ఉన్నారు. అందుచేతనే పీఠం మీద నుంచి గురువు చెప్తున్నారు, ప్రభువు మీతో నుందురుగాక అని చెప్తున్నారు. మీరేం చెప్తున్నారు అప్పుడు? ఎంత చక్కనైనటువంటి భావన ఇది సోదరులారా. ఇది మర్చిపోకూడదని, ప్రభు ఎల్లప్పుడూ మనతోనే ఉన్నాడని. మన కష్ట సుఖాలు మనం చాలాసార్లు అనుకుంటాము, మనకి కష్టాలు బాధలు సమస్యలు వచ్చినప్పుడు ప్రభువును మరపెట్టుకున్నావు, నువ్వు ఉన్నావా తండ్రి, నా ప్రార్థన ఆలకిస్తున్నావా, నా మొరలను వింటున్నావా అని మనము దేవుణ్ణి కొన్నిసార్లు ప్రశ్నిస్తూ ఉంటాము. కానీ ప్రభు ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఒక మాట చెప్పనా, ప్రభు ఎల్లప్పుడూ మనతోనే ఉన్నాడు. కానీ ఈరోజు నువ్వు నేను ఆలోచించవలసింది, నేను ప్రభువుతో ఉన్నానా? నేను ప్రభువుతో నడుస్తున్నానా? నేను ప్రభుని మాటలను ఆలకిస్తున్నానా? ప్రభుని వెంబడించి జీవిస్తున్నానా? ఇవి మనము వేసుకోవలసినటువంటి ప్రశ్నలు. ఈరోజు ఆలయాలు నిర్మించడమే కాదు, ఈ ఆలయం అనేటువంటిది ఇటుకలతో రాళ్లతో తర్వాత సిమెంట్తో నిర్మించినటువంటి ఈ ఆలయం అనేటువంటిది మన హృదయ ఆలయానికి గుర్తుగా ఉన్నది. ఇక్కడ లేనిటువంటి క్రీస్తు ఇక్కడ ఉండడు. అదే నేను చెప్పవలసిన మాట. ఈ గుండెల్లో, ఈ హృదయంలో, ఈ జీవితంలో లేని క్రీస్తుని ఇక్కడ చూడలేము మనం. ముందు మన హృదయాల్లో ఆ ప్రభు ఉన్నాడా లేదా అనేది మనము యోచించుకోవాలి. ఈరోజు మరి చలిపారా, ఈ ఆలయాన్ని నిర్మించుకున్నారా? ఆ తల్లి గురించి ఒక్క మాట,
ఏ తల్లి కూడా బిడ్డల్ని మర్చిపోద్దా? కన్న బిడ్డల్ని మర్చిపోద్దా? మర్చిపోదు. దానికి గుర్తుగానే ఆ తల్లి తన బిడ్డలని మర్చిపోకుండా ఎక్కడ లూర్దు నగరిలో కనిపించింది. నాయనలారా, మీరు తప్పు తావులో నడుస్తున్నారు, మీరు మా మార్గమును మార్చుకొని మంచి తావులో పెట్టండి. లూర్దు నగరిలో చెప్పారు, ఫాతిమాలో చెప్పారు, మననే సెలబ్రేట్ చేసాం మజ్జిగోరీలో చెప్పారు. మరి ఈ వెలంగిని మాత ఆమె యొక్క అద్భుతాలు మనం చూసినప్పుడు మన పట్ల ఆమెకు గల ఆదరణ, ఒక తల్లికి బిడ్డల పట్ల ఉన్న ఆదరణ ఎంత గొప్పది, హృదయమైనది. ఈరోజు ఒక్కింత మనం గుర్తించుకోవాలి. ప్రియమైన ప్రియమైన సహోదరి సహోదరులారా, చిన్నమారింగ్లో కూడా నేను ఎప్పుడు ఈ విషయాన్ని చెప్తూ ఉంటాను. తల్లిదండ్రులు జీవితంలో ఒకసారే వస్తారు, తల్లిదండ్రుల్ని మర్చిపోవద్దు. ప్రియమైన యువతి యువకులారా, మీరు పెరిగి పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత మీ అమ్మా నాన్నల్ని మర్చిపోవద్దు. తల్లిదండ్రుల ఆదులను గౌరవించుతువుగాక అన్నది ప్రభుని యొక్క ఆజ్ఞ. ఈరోజు చాలా మంది ఏరు దాటాక తెప్పకాల్చే రకంలో తయారయ్యారు. అమ్మా నాన్నలు పెంచి పెద్ద చేసినంత చేసిన తర్వాత వాళ్ళు అమ్మా నాన్నని చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్నారు చాలా మంది. వాట్ ఏ ట్రాజెడీ! ఎంత విషాదకరమైనటువంటి విషయం ఇది. ఈ రోజు వెలగని మాత పేరు పెట్టుకున్నారంటే అమ్మను గౌరవించాలా? ఆ అమ్మనే కాదు, మన అమ్మని కూడా గౌరవించాలా, మన నాన్నని కూడా గౌరవించాలా. వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఈరోజు చాలా మంది చాలా మంది చాలా మంది దిక్కు లేకుండా ఒంటరి బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నారు. పిల్లల్లో ఆ దయ ఏమైంది? పిల్లల్లో ఆ కరుణ ఏమైంది? పిల్లల్లో ఆ తల్లిదండ్రిని చేరదీసే మనస్తత్వం మీకు గుర్తులేదా? ఆ తల్లి నవమాసాలు మోసి నిన్ను ఇంట్లో ఈ లోకంలోనికి తీసుకురావడం, నిన్ను పెంచి పెద్ద చేయను, నీకు బువ్వ పెట్టడం, మీ నాన్న నీకు గొడ్డలు తొలగించడం, ఇవేవి గుర్తు రావటం లేదా? గుర్తుంచుకోండి, ప్లీజ్ రిమెంబర్. తల్లిదండ్రులను గౌరవించండి. అమ్మ వెలంగిని మాత స్వరూపం పెట్టుకోగానే అది సంబరం కాదు. ఆ వెలంగిని మాత ఎలాగైతే ఆదరణ చూపించిందో, ఆ తల్లి కష్టంలో ఉన్న తన బిడ్డలని ఎలా సందర్శించుకుంటూ వాళ్ళని సరిదిద్దుకుంటూ వారిని ప్రేమతో వాత్సల్యంతో సాకిందో, అదే భావన మీ అందరిలో కూడా ఉండాలి. ఆ తల్లి పేరు చెప్పుకున్నందుకు, ఆ తల్లిని ఆ తల్లిని ఈరోజు గౌరవిస్తున్నందుకు, ఆ తల్లిలో ఉన్నటువంటి ఆ మాతృ ప్రేమ, ఆ తల్లిలో ఉన్నటువంటి వాత్సల్యము, ఆ తల్లిలో ఉన్నటువంటి అనురాగము, మమత మనలో నెలకొని ఉండాలి. అప్పుడే ఈ గుడి కట్టుకొని, ఈ ఆలయాన్ని కట్టుకొని, ఆ తల్లికి అంకితము చేసినటువంటి ఆ సదుద్దేశం అనేటువంటిది మన జీవితాల్లో నెరవేరుతుంది. అందువలన ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎంతో సంతోషము, ఎంతో ఆనందము ఈ విచారణ బిడ్డగా, ఈ విచారణలో ఉన్నటువంటి మన వీధి ఈరోజు ఇంత చక్కగా, ఇంత సుందరమైన చక్కనైనటువంటి ఆలయాన్ని కట్టుకొని సంతోషించే ఈ సమయంలో నేను మీ అందరితో కలిసి సంతోషిస్తూ, మరి ఈనాడు ఈ వాక్యమును మీ అందరితో పంచుకోవడానికి ఎంతో వాత్సల్యముతోనూ ప్రేమతోనూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన తండ్రి గారికి, విచారణకర్తలకు నేను హృదయపూర్వక స్తోత్రములు తెలియచేస్తూ నా మాటల్ని ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం అందరము పవిత్రమైన సాంగ్యంలోనికి అడుగు పెడుతున్నాము. మరి ఈ యొక్క పరమేశ్వర, మీరు ఆశీర్వదింపబడిన వారు, సర్వ మానవాళి విముక్తి నిమిత్తము శిలువ బలిపీఠముపై అర్పించిన ప్రభు బలిని మోదముతో స్వీకరించితిరి. ఆ బలి జ్ఞాపకార్థమును వినూత్నపరచుటకై మీరిప్పుడు పితృవాత్సల్యముతో మీ ప్రజలను వారి బలిపీఠము చెంతకు ఆహ్వానించుచున్నారు. మీ పరమ రహస్యములను కొనియాడుటకై కట్టబడిన ఈ పూజాబలి పీఠం మా కృతజ్ఞత వందనములకు కేంద్రముగా ఉండునుగాక. ఈ పీఠము ప్రాణమసుగు అప్పము యొక్కయు, మమ్ములను ఐక్యము చేయు పాత్రము యొక్కయు పూజ్య పీఠముగా ఉండునుగాక. నిత్య రక్షణ యొక్క జీవ జలముల ఊటగా వెలయనుగాక. సజీవరాయి అయిన క్రీస్తుని వారి వారితో చేరి వారితో పరిశుద్ధ ఆలయముగా వృద్ధి చెందుదముగాక. ఇచటనే మా పవిత్ర జీవితములు
మీ మహిమాయిత గౌరవునకు ఆమోద బలిగా ఉండునుగాక అందరు సర్వేశ్వరుడు సర్వేశ్వరుడు సర్వకాలము సర్వకాలము స్తుతింపబడుదురుగాక స్తుతింపబడుదురుగాక పవిత్రమైన క్రిసమ తైలముతో తండ్రి గారు అభిషేకిస్తున్నారు ఈ పీఠమును అభిషేకిస్తుండగా మిగతా గురువులందరూ కూడా దగ్గరికి వచ్చి తమ అభిషేకమైన అస్తములతో పీఠమును తండ్రి గారితో ఆశీర్వదించమని అందరిని మరి ఆహ్వానిస్తున్నాము మనమందరము చేతులు జోడించుకుంటూ ఈ అభిషేకములో దేవుని యొక్క వరములను మనకు దయచేయమని వేడుకుందాం తదుపరి తీర్థముతో తీర్థముతో తండ్రి గారు ఈ యొక్క బలిపీఠాన్ని ఆశీర్వదిస్తున్నారు ఇప్పుడు మనమందరము కూర్చొని మన ధూపముతో ఈ యొక్క బలిపీఠాన్ని తండ్రి గారు ఆశీర్వదిస్తున్నారు కాబట్టి మనమందరము కూడా మనము దిక్కులు చూడకుండా ఈ పవిత్రమైన సాంగ్యములో చేతులు జోడించుకుంటూ దయచేసి ప్రార్థన చేసుకుందాం ఇది పవిత్రమైన సాంగ్యము కాబట్టి ఎవరు కూడా మాట్లాడకుండా ధూపముతో మరి ఈ యొక్క బలిపీఠమును ఆశీర్వదిస్తున్నారు తండ్రి గారు ధూపమేచ్చుండగా మనం రెండు చేతులను జోడించుకుంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం అందరము కళ్ళు మూసుకుంటూ ఎవరు మాట్లాడకుండా ధూపమేయడానికి తండ్రి గారికి కొంచెం కళ్ళు మూసుకుంటూ మన విశ్వాస ప్రమాణమును జపించుకుందాము విశ్వాస సంగ్రహము పరలోకమందు సృష్టించిన దేవిని బిడ్డలారా ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి దివ్య వాక్యాన్ని కూడా ఆలకించి దీవెనలు పొంది ఉన్నాం ఈ శుభ తరుణంలో దేవాతి దేవుడు మా దీన ప్రార్థన ఆలకించండి యేసయ్య అని ఈ యొక్క సమయంలో ప్రార్థించుకుందాం అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి ప్రేమమైన ఓ సర్వేశ్వర ఈ ఆనందకరమైన ఈ డిసెంబర్ నెలలో చివరి రోజులో ఉన్నటువంటి మమ్మందరినీ కూడా దీవించండి
ఈ శుభ తరుణంలో మా తల్లి అయిన శ్రీ సభను పరిపాలించినటువంటి జగద్గురువులను మేత్రాలులను ముఖ్యంగా మా శ్రీకాకుళ పీఠాధిపతులైనటువంటి మహాఘనత వహించినటువంటి శ్రీ శ్రీ రాయిరాల విజయ కుమార్ తండ్రి గారిని దీవించి ఆశ్రదించమని గురువులను మటకలను విశ్వాసులందరినీ కూడా ప్రేమతో దీవించి కాచి కాపాడమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమమైన ఓ సర్వేశ్వర అడగండి మీకు ఇవ్వబడును, తట్టండి తెరవబడును, వెతకండి దొరుకునని మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో తెలియజేసినందుకు వందనాలు. మరి చాలా సంవత్సరాల తర్వాత మా వీరఘట్టం ఈ చర్చి వీధిలో ఈ నూతన దేవాలయ ప్రతిష్ట మహోత్సవాన అవకాశం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇంకా రానున్న రోజుల్లో మీ దీవెనలు ఆశీర్వాదాలు మా విచారణ మీద, మా గ్రామాల మీద, ఈ చర్చి వీధిలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాల మీద కూడా కుమ్మరించమని అందరు ఓ ప్రభా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమమైన ఓ సర్వేశ్వర యావత్ ప్రపంచమంతటా కూడా చిన్నారి బాలయేసు యొక్క జన్మదిన వేడుకలు ఆ ఇమ్మానుయేలు దేవుని యొక్క దీవెనలు పొందడానికి సిద్ధపడుతున్నట్టు ఈ తరుణంలో ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి సమస్యలు లేకుండా యావత్ ప్రపంచమంతటా కూడా చక్కగా ఈ క్రీస్తు జయంతి వేడుకలు జరుపుకునే అవకాశాన్ని అమ్మా మరియ తల్లి మీ చిన్నారి బాలుడైనటువంటి దివ్య బాలయేసు ద్వారా దయచేయమని అందరు ఓ ప్రభా మా ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, ఈ నూతన దేవాలయానికి చాలా మంది వివిధ రూపాల్లో సహకరించి ఉన్నారు. సహకరించినటువంటి కుటుంబాలను మా విచారణ గురువు యొక్క ప్రోత్సాహం ద్వారా ముందుకొచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా దీవించమని, మటకనీళ్ళు కూడా ఆశ్రదించమని, చిన్నారి బిడ్డలను, యువతి యువకులను, ప్రతి ఒక్కరిని కూడా సహకరించినటువంటి కుటుంబాలను ఆశ్రదించమని అందరు ఓ ప్రభా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మౌనంగా మన యొక్క సొంత అవసరాల కోసం ప్రార్థించుకుందాం. ప్రేమమైన ఓ సర్వేశ్వర, నా ఆలయము ప్రార్థన ఆలయము అనబడును అని మీరు తెలియజేసినందుకు వందనాలు. మరి ఈరోజు వెలంగిణి మాత పేరిట ఈ నూతన దేవాలయ ప్రతిష్ట మహోత్సవ సందర్భంగా ఈ దివ్య సన్నిధిలో ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. మా కుటుంబాల కోసం, మా పిల్లల కోసం పూజలు సమర్పించిన కుటుంబాలను అందరినీ కూడా దీవించి రానున్న రోజుల్లో ఇంకా ఆనందాన్ని, సంతోషాన్ని, దీవెనలు మా అందరికి కూడా దయచేయమని మానాదులైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇప్పుడు మనము అర్పణ గీతం పాడుకుంటూ 4వ భాగంలో ఆ దేవుణ్ణి ఆరాధించుకుందాం. అర్పణ గీతం పాడుకుండగా వస్తు రూపంలో తెచ్చేవారు మీ దగ్గర ఉండండి, ఎవరు ఇక్కడికి రావద్దు. మరి ఈ యొక్క అర్పణ గీతంతో మనము పూజా బలిని కొనసాగించుకుందాం. ఎవరు మాట్లాడకూడదు, దయచేసి పూజలో 2 చేతులు జోడించండి. అందరు 2 చేతులు జోడించండి, ప్రార్థించండి. సహోదరి సహోదరులారా, మనమర్పించి బలి సర్వశక్తి గల పితే నా సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించుదము. ఈ వెలంగని దేవాలయ ప్రతిష్టోత్సవ సందర్భంగా శ్రీ సభ సంతోషముతో అర్పించు ఈ కానుకల అంగీకరింపుడు
ఈ పవిత్ర కార్యము ద్వారా నిత్య రక్షణ వరమును మాకు అనుగ్రహించండి. మనాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రతితో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ఏలిన వారా పావన పితా సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ఇహలోక యాత్ర చేయు మీ కుటుంబముకు మాకు ఈ సాదృశ్య గృహమును ప్రార్థనాలయముగా వసగి మమ్ము ఎడతెగక దీవించుచున్నారు. ఇచ్చట మీ పరమ రహస్యములు మాకు అందచేయుచు అగోచరమగు విధమున మమ్ము చైతన్యవంతులను గావించుచున్నారు. సజీవ శిలలమగు మాపై మీ ఆలయమును నిర్మించి పరలోక నగరమగు యెరూషలేమునందు మీ సమాధాన దర్శన భాగ్యమును మాకు ప్రసాదించు నిమిత్తము క్రీస్తు శరీరమగు స్త్రీ సభను విశ్వవ్యాప్తముగా పరిపూర్ణము చెందునట్లు అనుగ్రహించుచున్నారు. అకారణమున మీ పునీతుల బృందముతో ఏకమై మీ మహిమాలయమందు మిమ్ము స్తుతించి పొగుడుచు మిమ్ము నిరంతరము కీర్తించుట ఎట్లనగా పరిశుద్ధి పరిశుద్ధుడు పవిత్రుడు పవిత్రుడు పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తు నాదుని శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము తాము అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి. మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరం పాత్రము నందుకుని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిశులకిచ్చుతూ ఇట్లనేరి. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనే
కుల కొరకును పాప పరిహారమునకై దారపుయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు పాపములకు గాను సిలువ మీద చిందబడిన యేసుదేవా నీకే ఆరాధనా నీకే ఆరాధనా ఇది విశ్వాస రహస్యము మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము కనుక తండ్రి వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమునకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము మీ సముఖమున నిలిచి మీకు సేవ చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలియచేయుచున్నాము క్రీస్తు శరీర రక్తమునందు పాలిబారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నాము ఏలిన వారా ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ దృశ్యమును జ్ఞాపకముంచుకునుడు మా ఫ్రాన్సిస్ పోపు గారిని మా రాయరల విజయకుమార్ పీఠాధిపతులను గురువులందరితో కూడా మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణ చేయుడు ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కరికరం ముందు చనిపోయిన వారందరినీ స్మరింపుడు వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుడు మా అందరికీ దయచూపుడు దేవుని కలితరియగు మరియమాతతోను పునీతులతోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మీకు నిత్య జీవం భాగ్యములను దయచేయుడు అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక గౌరవ మహిమలు కలుగును గాక మన నాథుడసిన పరమోపదేశమును ప్రార్థింప సాహసిద్దము పరలోకమందరు మా యొక్క తండ్రి మీ నామం పూజ పన్నిగాక మీ రాజ్యమొచ్చనిగాక మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునిగాక కావలసిన మాయన్నము మాకు నీటికివ్వండి మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి మమ్ము శోధనయందు ప్రవేశింపవాకండి ఏలిన వారాన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు మీ దయానుగ్రహము వలన మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురికాకుండానట్లు చెయ్యుడు మేము మోక్షానందమును
మీ రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు కొసుకుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ఏలిన వారైన యేసు, మా పాపములను పాతింపక మీ స్త్రీ సభ విశ్వాసమును కటాక్షింపుడు, మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు, యుగ యుగములో జీవించుచు పరిపాలించడి ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు జయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు జయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి గొర్రె పిల్ల. ఈ గొర్రె పిల్ల విందుకు పిలవబడిన వారు ధన్యులు. మీరు నా యందు ప్రవేశించిన నేను పాత్రుని కాను, మీరు ఒక్క మాట పలికినా నేను ఆరోగ్యం పొందుదును. సర్వేశ్వర స్వామి దేవరవారు మిదిలేని సకల మేలుల స్వరూపులంటూ వలన సకల వస్తువుల కంటే మేము అధికంగా ప్రేమించున్నాను. మీకు నా పాపం చేత ద్రోహం చేసిన ద్వారా మహామనస్థాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా ఉత్తమనస్థాపడుతున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికి ఎటువంటి పాపములను చేయనని నిన్ను మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేస్తున్నాను. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారు, పవిత్రమైనటువంటి దివ్య ప్రసాదాన్ని కేవలము కథోలిక విశ్వాసులు మాత్రమే స్వీకరించాలి. అన్యులు ఆటంకములు ఉన్నటువంటి వారు దివ్య ప్రసాదం స్వీకరించకూడదు అని మనవి చేస్తూ ఉన్నాను. మంచి మనసుతో స్వీకరించక పరిగెడిరాని మన రక్షకుడు యేసునాథు కారుణ్య విందుకు. Thank you.
క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈ యొక్క వెలంగిని మాత దేవాలయ ప్రతిష్టోత్సవము చివరి సాంగ్యమునకు మనము వచ్చి ఉన్నాము. చివరి ఆశీర్వాద ప్రార్థన అయిన వెంటనే మరి పీఠాధిపతులు మన దేవాలయంలో ఉన్న స్వరూపములను ఆశీర్వదించి అదే విధముగా తన విశిష్ట దీవెనలు మనందరిపై కుమ్మరిస్తారు. ఇప్పుడు ఈ యొక్క దేవాలయంలో ఉన్న తండ్రి గారు మనందరినీ ఉద్దేశిస్తూ మరి తమ యొక్క మాటలను మనకి ఇప్పుడు తెలియపరుస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎండలో డాన్స్ లేసి పాటలు పాడి అలసిపోయి వలంగని మాత ఒడిలో ఇప్పుడు మంచిగా నెమ్మదిగా ఇంకొక 10 నిమిషాలు అయితే నిద్రపోతారేమో భయం వేస్తుంది. నాకు చాలా సంతోషం. మీ సంఘం ఒక మాటలో చెప్పాలి అని అంటే మీ సంఘము ఒక మోడల్ కమ్యూనిటీ. చప్పట్లు కొట్టండి గట్టుగా. అందరికీ ఉదాహరణమైనటువంటి సంఘం, అందరూ మీ దగ్గర నుండి నేర్చుకోవలసినటువంటి సంఘం. నిజంగా చెప్పాలి, ఎందుకంటే మన మిత్రాశ్రమంలో చాలా మంది చాలా గుడ్లు కట్టాము ఈ మధ్యలో, కానీ కొన్నిసార్లు వాళ్ళు మిత్రానుల దగ్గరికి వస్తారు, కొన్నిసార్లు ఫాదర్ సతీష్ గారు ప్రాజెక్టులు రాస్తే వస్తాయి, కొన్నిసార్లు ఆ కమ్యూనిటీ వాళ్ళు కూడా సంఘాలు కూడా తమంతట తాముగా శ్రమదానం చేసుకొని ఇంకేదో డబ్బులు కూడబెట్టుకొని కడతారు. కానీ ఆ యొక్క సంఘాలు, ఏ సంఘాలైతే తమంతట తాముగా డబ్బులు కూడబెట్టుకొని కట్టడానికి మొదలు పెడతారు, కొన్నిసార్లు మధ్యలో ఆగిపోతాయి, కంప్లీట్ కావు, మళ్ళీ నా దగ్గరకు వస్తారు, తండ్రి గారు అది చేయండి, సిమెంట్ కావాలి, ఇసుక కావాలి. కానీ మీ సంఘము మాత్రము నేను ఎదురు చూస్తున్నాను, ఎదురు చూశాను. ఎప్పుడైనా నా దగ్గరకు వచ్చి తండ్రి గారా మేము గుడి కడుతున్నాము, మాకు ఒక కొంచెం 10 రూపాయలు ఇవ్వండి, సహాయం చేయండి అని మీరు ఎప్పుడు కూడా అడగలేదు, నేను వినలేదు. నేను మీ సంఘం ముందర చాలా సిగ్గుపడుతున్నాను, ఎందుకంటే ఇదంతా మీ శ్రమ, నేను కేవలం వచ్చి ఆశీర్వదించాను అంతే. చాలా బాగుంది. అయితే ఈ సంఘానికి మొట్టమొదటిగా నేను గత సంవత్సరం ఫాదర్ దండరాజు గారికి ఏదో పని మీద వచ్చినప్పుడు ఇక్కడ మధ్యలో ఒకళ్ళు నన్ను ఆపారు, ఏదో పెట్రోల్ బంకు దగ్గర నేను పెట్రోల్ కొట్టించుకుంటున్నాను, పెట్రోల్ బంకు దగ్గర పెట్రోల్ కొట్టించుకుంటున్న సమయంలో ఒక అమర్ వచ్చాడు. అమర్ వచ్చి సరే ఏంటి ఇక్కడ పెట్రోల్ బంకులో మనవాళ్ళు కూడా ఉన్నారా అనుకున్నాను. అనేసరికి తండ్రి గారా నేను ఇట్లాగా మన చర్చి వీధి నుండి వచ్చాను. చర్చి వీధి ఎక్కడా అని అన్నాను. ఇక్కడ ఉంది, మీరు వస్తారా అని అంటే ఇప్పుడు కొంచెం అర్జెంటు పని ఉంది, సర్లే వెళ్దాం రా అని అన్నాను. అమర్ ఎక్కడున్నాడు? కింద. ఓసారి పిలుస్తారా? ఏం చేస్తున్నాడు అమరు? భోజనాలు చూస్తున్నాడు. వస్తున్నాడు అమరు? యా. అయితే అమరు నన్ను చర్చి ఇక్కడ తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి
చూపించాడు కింద మీద. అప్పుడు ఇంకా స్లాబ్ అయిపోయింది, ఇంకా కడుతున్నారు, మెట్లు ఉన్నాయి, పైకి వచ్చాను, కిందకి వెళ్ళాను, చూశాను, అన్ని చాలా సంతోషపడ్డాను, పర్వాలేదు, మంచిగా ఉంది. ఇంకా అప్పుడు ఇంకా 70% 65-70 అయి ఉంటుంది. ఇంకా ఇంకా చాలా హంగులు ఇవన్నీ దిద్దాల్సినవి ఉన్నాయి చాలా. సర్లే చేయండి అమ్మా, మంచిది, చాలా సంతోషం. రా అమ్మ, మరి అమ్మతో పాటు సహకరించిన వాళ్ళందరికి కూడా ఈ విశ్వాసం అనేది చాలా సంతోషం. కంగ్రాచులేషన్స్ అమ్మ. ఓకే, ఉండు పక్కన. అయితే ఈ విశ్వాసం అనేది చాలా గొప్పది. మీరు ఆయన అమ్మారు నా దగ్గరికి ఎప్పుడు వచ్చి కూడా, తండ్రి గారు మీరు మీకు ఎంతమంది సాయం చేశారో నాకు తెలియదు, వాళ్ళందరికీ కూడా అమ్మారి తరఫున మీకు కృతజ్ఞతలు, మా మేత్రాసన తరఫున. మీరందరూ కూడా తలా ఒక చెయ్యి వేస్తే అమ్మారు చాలా సంతోషంగా ఒక నాయకుడిగా మిమ్మల్ని నడిపించి. నువ్వేనా, ఇంకెవరన్నా ఉన్నారు నీతోటి? చాలా మంది ఉన్నారు. ఓకే, అందరిని పిలవటం కష్టం ఇప్పుడు. ఓకే, అందు తర్వాత వచ్చినప్పుడు ప్రశాంతంగా ఒకరోజు వస్తాను, అందరికి మంచిగా కృతజ్ఞతలు చెప్తాను. అయితే వీళ్ళందరికి కూడా ఎవరెవరైతే ఈ యొక్క చర్చికి ప్రధానకర్తలుగా ఉండి నడిపించారో వారందరినీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా బాగుంది ఈ గుడి, అన్నీ బాగున్నాయి, చాలా బాగుంది, కానీ ఒక్కటి మాత్రం తక్కువైంది. ఏంటది? ఏం లేదు, మీకు అర్థం కాలేదు. ఒకటి తక్కువైంది. పుష్పాల డైలాగ్ కాదు ఇది. ఒకటి తక్కువైంది ఏమిటంటే, మీకు పట్టణాలు చదువుకునేటటువంటి పీఠం ఒకటి తక్కువైంది. అది నేను మంచిది తయారు చేసి నేను మీకు పంపిస్తాను. ఫాదర్ గారు, ఫాదర్ డ్యూసి దేవరాజు గారు ప్రసంగం వింటుంటే నాకు పవిత్రాత్మ సర్వేశ్వరుడు నాకు ప్రేరేపించినటువంటి ఒక ఆలోచన ఏమిటి అంటే, ఆ రోజునాడు ఫాదర్ సాలమోన్ ఫ్రాన్స్ దేశం నుండి వచ్చి మిమ్మల్ని ఎంతో ప్రేమించి ఇక్కడే గుడి, ఇక్కడే బడి, ఇప్పుడు ఇక్కడే ఒడి కూడా తయారైపోయింది. మరి మేము కూడా ఫాదర్ గారు, మనం కూడా తగ్గేది లేదు తండ్రి గారు అని అన్నారు. ఇది కూడా పుష్పాల డైలాగ్ కాదు. అయితే మరి ఏ గురువు మీ దగ్గర లేకుండా, ఏ గురువు మిమ్మల్ని ప్రోత్సహించకుండా, ప్రోత్సహించారు ఫాదర్ ధనరాజు గారు, మిమ్మల్ని ప్రోత్సహించారు, మిమ్మల్ని చేశారు, చాలా మీ వెనకాల ఉండి నడిపించారు, మీకు ఆధ్యాత్మిక అవన్నీ కూడా, మీకు ఏదైతే కావాలో సహకారం, సౌకర్యాలు అన్నీ కూడా దయచేశారు. కానీ అనిపించింది ఏమిటంటే, మీకంటూ ఒక గురువు ఉంటే ఎంత బాగుంటుంది అని అనిపించింది. అందుకని తొందరలో మీకు ఇష్టమైతే, ఇష్టమైనా కదా, ఇష్టమేనా, తొందరలో మీకోసం ఒక ప్రత్యేక గురువుని ఇక్కడ కింద మీరు హాల్ కట్టించారు కదా, మీకు కింద హాల్ కట్టించారు కదా, అవునా, ఆ హాల్ని గురునిలయంగా మార్చండి. ఓకే, గురువుని కూడా నేను మంచి గురువుని చూస్తాను. మీకంటూ ప్రత్యేకంగా ప్రతిరోజు, వారానికి ఒకరోజు కాదు, ప్రతిరోజు ఇక్కడ పూజలు జరగాలి. అర్థమైందా? దీనికి సహకరించినటువంటి ఫాదర్ ధనరాజు గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈ యొక్క ఈరోజు నాడు ఈ దివ్య బలి పూజలో మరి మంచి ప్రసంగంతో మన యొక్క మనసుల్ని, హృదయాల్ని ఉతికి కడిగి ఆరబోశారు. ఉతికి కడిగి పిండి ఆరబోశారు. ఓకేనా? ఆరబోసినటువంటి మోన్సిన్యర్ దూస్ దేవరాజు గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బాగా బాగా ప్రార్థన చేయండి, తొందరలో గురునిలయం తయారు చేయండి. కింద నేను గురువుని చూసి మీకు పంపిస్తాను. మీకంటూ ప్రత్యేకమైన గురువు, ఈ దేవాలయంలో ప్రతిరోజు మీకోసం పూజలు చేయాలి, మీ యొక్క సంఘాన్ని అభివృద్ధి చేయాలి.
మోన్సిగా దూస్ దేవరాజు గారు అన్నట్లుగా సోలమాన్ ఫాదర్ కంటే మేము తగ్గేది లేదు అని చెప్పారు. ఓకేనా? ఓకే రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే అదే నీ చెప్పేది, అదే అదే నీ చెప్పేది కూడా హాల్నే ఇల్లుగా మార్చేస్తే ఫాదర్ గారి కింద ఉంటారు. ఓకేనా? వెరీ గుడ్, వండర్ఫుల్. మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు ఒక మోడల్ కమ్యూనిటీ. ఏంటది మోడల్ కమ్యూనిటీ? మన విచారణలో కూడా అందరూ మీలాగా తమ యొక్క గుళ్ళు తాము కట్టుకునే రోజు రావాలి అని ప్రార్థన చేయండి. మీలాగా అర్థమైందా? గట్టిగా అందరికి చప్పట్లు కొట్టండి. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. ప్రియమైన సహోదరులారా, మన దేవాలయంలో ఉన్న స్వరూపములను ఇప్పుడు తండ్రి గారి చేత ఆశీర్వదించమని వేడుకుందాం. ఎక్కడ ప్రార్థించుదము. మా పరమ తండ్రి యగు దేవా, మీరు మమ్ము ప్రేమించుచున్నందునను మమ్ము రక్షింపవలనను ఆశయముతోను మీ ఏకైక కుమారుని మాకు అనుగ్రహించుతురి. ఆయన శిలువ ప్రభావము వలన మమ్ము పాప బంధము నుండి విముక్తులను చేసి అనుదినము మేము మీ చిత్తానుసారము జీవించినట్లు దయచేయుడు. ఈ మహిమాయుత స్వరూపమును ఆశీర్వదించు. యేసు మా అందరి కొరకు మరణించి ఉత్థానమాయనని ఇది మాకు నిత్యము జ్ఞాపకపరచునుగాక. అనుదినము మేము మా సిలువలను మోసుకొనుచు ఆయన వలె మేము ఇతరులకు తోడ్పడినట్లు సహకరించుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ధూపముతో మరి సిలువను ఆరాధిస్తున్నాము. రెండవ ప్రభు స్వరూపమును మోన్సిగ్నోర్ దుసి దేవరాజు గారిని ఆశీర్వదించమని కోరుచున్నాము. ప్రార్థించుదము. పవిత్ర మూర్తియగు పరమ తండ్రి, సకల మానవాళి ప్రేమ బాంధవ, మీ ప్రియతమ కుమారుని బాలయేసుని స్వరూపమును ఆశీర్వదింపుడు. ఆయన వలె మేమును ఇతరులకు సహకరించినట్లు ప్రసాదించి మీ పవిత్రాత్మ ఆనందానుభవములో మేమును పాల్గొననట్లు దయచేయుడు. మా నాథుడైన క్రీస్తు ప్రభుని ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. బాలయేసు స్వరూపమును తీర్థముతోను ధూపముతోను మరి ఆరాధిస్తున్నారు మోన్సిగ్నోర్ గారు. మనమందరం కూడా ప్రార్థన చేసుకుంటూ బాలయేసు మన యొక్క మరులను ఆలకించమని దేవునికి విన్నవించుకుందాం. అదేవిధముగా ఎడమ పక్క ఉన్న బాలయేసు స్వరూపమును కూడా ఈ తీర్థముతోనూ ధూపముతోనూ ఆశీర్వదించమని మోన్సిగ్నోర్ వారిని కోరుచున్నాం. పైనున్న యేసు తిరుహృదయ స్వరూపమును మన విచారణ గురువులైన ఫాదర్ ధనరాజ్ గారిని యేసు తిరుహృదయ స్వరూపమును ఆశీర్వదించమని కోరుచున్నాం.
యేసు తిరుహృదయ స్వరూపమును ఆశీర్వదించుట. పవిత్ర మూర్తియగు పరమతండ్రి, సకల మానవాళి ప్రేమ బాంధవ, మీ ప్రీతమ కుమారుని ఈ స్వరూపమును ఆశీర్వదించుడు. ఆయన వలె మేమును ఇతరులకు సహకరించినట్లు ప్రసాదించి మీ పవిత్రాత్మ ఆనందానుభవములు మేమును పాల్గొనున్నట్లు దయచేయుడు. మా నాదురైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీ పవిత్రాలయంలో సదా మిమ్మల్ని ఆరాధించినట్లు అనుగ్రహించండి. మీ దివ్య సాన్నిధ్యమునందు పునీతులందరితో కూడి నిత్యానంద భాగ్యమును అనుభవించుదు. తన కుమారుని యందు ఏక కుటుంబముగా జీవించవలనని చిత్తగించను. ఆ పరమ తండ్రి మీ హృదయములను పవిత్రాత్మ మందిరముగా చేయునుగాక. సర్వేశ్వరుడు మిమ్ము పాపబంధము నుండి విముక్తి చేసి మీ అందు నివసించుచు మీకు నిత్య సంతోషమునిచ్చునుగాక. ఆయన యందు మీరు ఎల్లప్పుడూ సకల పునీతులతో సహవాసముతో వసింతురుగాక. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మీ అందరిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి రక్షించుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్లి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తునాథుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ వీరఘట్టం విచారణ ప్రధాన దేవాలయం ఉన్నటువంటి మన చర్చ్ వీధి అనగా రెల్లి వీధిలో ఈరోజు వేలంగిని మాత దేవాలయ ప్రతిష్టోత్సవానికి విచ్చేసినటువంటి మన తండ్రి గారికి గురువులకు మనము సన్మానించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి క్రైస్తవ విశ్వాసులారా, మీరందరూ కూడా ఒక 10 నిమిషాల పాటు మరి భక్తితో నిశ్శబ్దంగా ఉండమని మీకందరికీ ప్రేమపూర్వకముగా ఈ కమిటీ తరపున ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. క్రైస్తవ భక్తులారా, ముందుగా మనము గుడి బయట సన్మాన కార్యక్రమం నిర్వహించుకుంటామని అనుకున్నాం. కానీ మరి అక్కడ స్టేజీ తయారు చేయడం ఇదంతా భోజనాలకు ఆలస్యం కాబట్టి మిత్రులారా, ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పేర్లు ఇప్పుడు చదువుతాను. ముందుగా మీ అందరూ మీదకు వచ్చినట్లయితే ఈ సన్మానం ఒకరి తర్వాత ఒకరికి మరి క్రమంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. జలమూరు అమరనాథ్ గారు, ముద్దు దేపల్లి మాణిక్యరావు, బొమ్మాలి బాబురావు, రాయపల్లి గోపి, సిరిపురం ఎల్లయ్య, ఎర్రయ్య మాస్టర్, బండి కార్తీక్, లోకొండ కిషోర్, బండి ప్రతాప్, దేపల్లి నాగరాజు, బొమ్మాలి ఈశ్వరరావు, జలమూరు రాము, బండి విజయ్, సొండి దావీదు, రాయపల్లి చంటి టీచరు, రాయపల్లి రాజు,
ఆర్టీసీ డిపార్ట్మెంట్, జలమూరు గోవింద, బండి పవన్, బొమ్మాలి హేమ, సిరిపురం విజయ, దేపిల్ రాణి, దేపిల్ రత్నాకర్ రావు పాటల బృందం, వీరందరూ కూడా మరి బృందం అంతా ఇప్పుడు పిలిచినటువంటి పేర్లందరూ కూడా దయచేసి మీరు ఈ చర్చిలోకి వచ్చినట్లయితే మనం ఆహ్వానించినటువంటి మన పీఠాధిపతులకు గురువులకు మనము సన్మానం చేయడానికి లేట్ అవ్వకుండా ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా దయచేసి నూతన దేవాలయంలోకి రావాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. మరి తర్వాత ఈ సన్మాన కార్యక్రమంలో సన్మానం చేస్తామన్నటువంటి బాలయస్ దేవాలయం నుండి జీవరత్నం మరియు మర్రత్న టీచర్ గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి మిత్రులారా, మన వేలాంగిణి మాత నూతన దేవాలయం వేళాంగిణి మాత నూతన దేవాలయ ప్రతిష్టోత్సవమునకు మన మధ్యకు విచ్చేసినటువంటి శ్రీకాకుళ మేత్రాసన పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 రాయిరాళి విజయ కుమార్ గారిని మనందరి తరపున ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్న అందరం కూడా చప్పట్లు కొడుతూ మరి మరి తండ్రి గారిని ప్రేమతో ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. మరి తండ్రి గారికి ముందుగా సాలువతో సత్కరించవలసిందిగా జలమూరు అమర్నాథ్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. బాబు కెమెరామెన్ అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ హర్షధ్వానాలు చేద్దాం. ఇప్పుడు మన తండ్రి గారికి మన తండ్రి గారికి మన తరఫున ఒక చిన్న చిరుకానుక, ఒక చిన్న మనీ గిఫ్ట్ కవర్ అందించవలసిందిగా మరి దేవపల్లి ముద్దు వారిని ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. అందరు కూడా చప్పట్లు కొడుతూ మరి తండ్రి గారిని ఆహ్వానిద్దాం. మరి మన తండ్రి గారు ఈరోజు తన పవిత్ర హస్తాలతో ఈ నూతన దేవాలయ ప్రతిష్టోత్సవం గావించినందుకు మన చర్చి వీధి తరపున వీరఘట్టం విచారణ ప్రజలందరి తరపున హృదయపూర్వక అభినందనాలు కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. ఇప్పుడు మన తండ్రి గారికి బాలయేసు దేవాలయం నుండి వచ్చినటువంటి మరి రాయపల్ జీవరత్నం, మర్రత్నం టీచర్, వశశ్రీ వీరిని సాల్వాతో సత్కరించవలసిందిగా ప్రేమతో ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. తదుపరి మన వీరఘట్టం విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ ధనరాజ్ గారు ఈ చర్చి నిర్మాణ ప్రారంభంలో తన యొక్క విలువైన సూచనలు ఇస్తూ ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి తన ప్రార్థనా సహాయాన్ని మరి తన యొక్క విలువైన సూచనలు ఇస్తూ నిర్వహించినటువంటి మన రెవరెండ్ ఫాదర్ మరి ధనరాజ్ గారిని వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. మరి దేవపల్లి మాణిక్రావు కానిస్టేబుల్ గారు వచ్చి మరి సాల్వాతో ఫాదర్ గారిని సత్కరించవలసిందిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. బాబు ఇప్పుడు పిలిచిన పేర్లు వాళ్ళందరూ దయచేసి పీఠం దేవపల్లి మాణిక్రావు వాళ్ళ అబ్బాయి చేత మరి సాలువా ఇప్పుడు ఫాదర్ గారికి సత్కరించబడుతుంది. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ మన యొక్క ధన్యవాదాలు తెలియజేద్దాం. తర్వాత ఫాదర్ గారికి గిఫ్ట్ కవర్ను బహుకరించవలసిందిగా మన బాబురావు టీచర్ గారిని ప్రేమతో ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. దయచేసి అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ఫాదర్ గారికి అభినందనలు తెలియజేస్తాం.
మరి ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి రివరెండ్ ఫాదర్ దూసి దేవరాజు గారిని ప్రేమతో ఇక్కడికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం మరి ఫాదర్ గారికి సాల్వతో సత్కరించవలసిందిగా రాయపల్లి గోపి గోపి గారు వచ్చి మరి సాల్వతో సత్కరించవలసిందిగా ప్రేమతో ఆహ్వానం పలుకుతూ ఉన్నాం తరువాత ఫాదర్ గారికి చిన్న గిఫ్ట్ మనీ కవర్ మన మధ్య ఉన్నటువంటి సిరుపురం ఎర్రయ్య టీచర్ గారు వచ్చి గిఫ్ట్ కవర్ అందజేయవలసిందిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం తరువాత మన మధ్య ఉన్నటువంటి రివరెండ్ ఫాదర్ విజయ చంద్రరావు గారు మరి ఇక్కడికి వేం చేయవలసిందిగా రివరెండ్ ఫాదర్ విజయ చంద్ర గారిని ప్రేమతో ఆహ్వానం పలుకుతూ ఉన్నాం మన మధ్య ఇప్పుడు బండి కార్తీక్ వచ్చే సాలువతో సత్కరించవలసిందిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం బండి కార్తీక్ సాలువతో సత్కరిస్తారు తర్వాత లోకొండ కిషోర్ వచ్చి గిఫ్ట్ కవర్ని అందించవలసిందిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం లోకొండ కిషోర్ టైం అయిపోతుంది రావాలి తొందరగా లోకొండ కిషోర్ తర్వాత ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి ఫాదర్ రివరెండ్ ఫాదర్ సుధాకర్ గారిని ఇక్కడికి ఆహ్వానిస్తూ ఉన్నాం రివరెండ్ ఫాదర్ సుధాకర్ గారిని ఇక్కడ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మరి సాలువను బండి ప్రతాప్ వచ్చి సాలువతో సత్కరించవలసిందిగా ఎవరో చెప్పాలి మీరే చెప్పాలి బండి ప్రతాప్ సాలువతో సత్కరించవలసిందిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం బాబు రండి తర్వాత దేవపల్లి నాగరాజు వచ్చి చిన్న గిఫ్ట్ కవర్ అందించవలసిందిగా ప్రేమతో ఆహ్వానం పలుకుతూ ఉన్నాం దేవపల్లి నాగరాజు గారు వచ్చి ప్రేమతో ఆహ్వానం పలుకుతూ ఉన్నాం అమ్మా బాబు అమ్మా సన్మాన కార్యక్రమం అవుతుంది దయచేసి తండ్రి గారికి ముద్దు పెట్టిన వారు ఆ వెనక నుండి పక్క నుండి వెళ్ళవలసింది కావడం పలుకుతూ ఉన్నాం శామ్యూల్ పాస్టర్ శామ్యూల్ ఎవరికి ఇది చర్చికి ఇచ్చారా తర్వాత చెప్తాను మరి మన మధ్య ఉన్నటువంటి సామ్యూల్ పాస్టర్ గారు శశికిరణ్ గారు మన నూతన దేవాలయానికి చిన్న గిఫ్ట్ని అందించారు వారికి ధన్యవాదాలు ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి రివరెండ్ ఫాదర్ సుధాకర్ గారికి బండి ప్రతాప్ బండి మరి జయపల్లి రాణమ్మ సాల్వతో సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం తర్వాత గిఫ్ట్ కవర్ నేమో దేవపల్లి నాగరాజు గిఫ్ట్ కవర్ అందించవలసిందిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం తరువాత రివరెండ్ ఫాదర్ డేవిడ్ ఫాదర్ గారిని ప్రేమతో ఆహ్వానం పలుకుతూ ఉన్నాం రివరెండ్ ఫాదర్ డేవిడ్ గారు వచ్చి మరి ఇప్పుడు చిన్న సత్కారాన్ని స్వీకరించవలసిందిగా ప్రేమతో ఆహ్వానం పలుకుతూ ఉన్నాం లేకుండా తర్వాత దీనిని డేవిడ్ ఫాదర్ గారికి బొమ్మలు ఈశ్వరరావు సాలువతో సత్కరించవలసిందిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం
గిఫ్ట్ కవర్ నేమ్ బొమ్మాలి బాబురావు. గిఫ్ట్ కవర్ నేమ్ బొమ్మాలి బాబురావు. సాల్వా బాబు బండి ప్రతాప సాల్వా ఇతనికి ఇచ్చేద్దాం. అయితే ఇప్పుడు సాల్వాతో మన పిల్లలు మరి సత్కరిస్తూ ఉన్నారు. అందరు కూడా చప్పట్లు కొడుతూ మనం వారిని సత్కరించాలి. ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి రెవరెంట్ ఫాదర్ రాజు గారు ఇక్కడకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానం పలుతూ ఉన్నాం. రెవరెంట్ ఫాదర్ రాజు గారికి సాల్వాతో శనపతి చిన్న శనపతి చిన్న సాల్వాతో సత్కరించవలసిందిగా ఆహ్వానం పలుతూ ఉన్నాం. తర్వాత గిఫ్ట్ కవర్ నేమో జలమూర్ రాము. గిఫ్ట్ కవర్ ని జలమూర్ రాము. బాబు గోపి గిఫ్ట్ కవర్ ఎక్కడి తర్వాత మన మధ్య ఉన్నటువంటి రెవరెంట్ ఫాదర్ సతీష్ గారిని ప్రేమతో ఇక్కడికి ఆహ్వానం పలుతూ ఉన్నాం. రెవరెంట్ ఫాదర్ సతీష్ గారు మరి ఇక్కడికి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానం పలుతూ ఉన్నాం. సతీష్ గారికి రెవరెంట్ ఫాదర్ సతీష్ గారికి సాల్వాతో బండి విజయ్ సాల్వాతో సత్కరించవలసిందిగా ప్రతాప బండి ప్రతాప బండి ప్రతాప్ ఇప్పుడు సాల్వాతో సత్కరిస్తూ ఉన్నారు. తర్వాత సుండి దావీదు వచ్చి మరి గిఫ్ట్ కవర్ ను ఫాదర్ గారికి అందించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. సుండి దావీదు మరి ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి రెవరెంట్ ఫాదర్ మరీదాస్ గారిని మరి సన్మానించుకోరుచున్నాం. దయచేసి రెవరెంట్ ఫాదర్ మరీదాస్ గారు ఇక్కడికి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానం పలుతూ ఉన్నాం. రావలేదు. రెవరెంట్ ఫాదర్ మరీదాస్ గారిని ఇప్పుడు సాల్వాతో రాయపల్లి చంటి టీచర్ గారు వచ్చి సాల్వాతో సత్కరించవలసిందిగా ఆహ్వానం పలుతూ ఉన్నాం. గిఫ్ట్ కవర్ నేమో రాయపల్లి రాజు ఆర్టీసీ డిపార్ట్మెంట్ వారు వచ్చి గిఫ్ట్ కవర్ ని అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం. సాల్వాతో రాయపల్లి చంటి తరపున రాయపల్లి రాజా మరి చంటి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఉదనగర్ వచ్చి ఇప్పుడు మరి సాల్వాతో సత్కరిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఈనాడు మన మధ్య ఉన్నటువంటి రెవరెంట్ ఫాదర్ కిషోర్ గారు వచ్చి మరి ఇక్కడికి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. జలమూరు గోవింద బండి పవన్. జలమూరు గోవింద బండి పవన్ వీరిని ప్రేమతో ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి రెవరెంట్ ఫాదర్ కిరణ్ గారు మరి ఇక్కడ వారిని ప్రేమతో ఆహ్వానం పలుతూ ఉన్నాం. రెవరెంట్ ఫాదర్ కిరణ్ గారికి సాల్వాతో సత్కరించవలసిందిగా మరి బొమ్మాలి హేమ సిరిపురం విజయ్ గారిని ప్రేమతో ఆహ్వానం పలుతూ ఉన్నాం. గిఫ్ట్ కవర్ నేమో మన మధ్య ఉన్నటువంటి దేవుపల్లి రాణి గారు వచ్చి గిఫ్ట్ కవర్ ని అందించవలసిందిగా సరే సార్. ఇదిగో
అలాగే మన కోమటిపల్లి విజయ్ కుమార్ గారిని సన్మానానికి ఆహ్వానించవలసిందిగా సాల్వాతో ఏ రాయపిల్ల ఎవరు రాయపిల్ల రత్నాకర్ పాటల బృందం పాటల బృందం సాల్వా సాల్వా ఓకే పాటల బృందం మరియు పెద్దలు అలాగే మరి ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి లేకనేసిన సభ్యులు మరి మన చర్చకి నిమిత్తం ఒక బీర్వాన్ కొనేసి ఇచ్చి ఉన్నారు, వారికి ధన్యవాదాలు. మరి ఇప్పుడు మన మధ్య దేవాలయంలో మరి మన స్వరూపాలు తయారు చేయటంలోను వాటికి పెయింటింగ్ వేసి మరి మంచి ఆలోచనలు చెప్పినటువంటి మన పీటర్ గారికి సన్మానం చేస్తూ ఉన్నాం. దయచేసి పీటర్ గారు రావాల్సిందిగా ఆహ్వానం పలుతూ ఉన్నాం. పాలకొండ చిన్న బండి శివ, పాలకొండ చిన్న బండి శివ వచ్చి సాలువతో సత్కరించవలసిందిగా ప్రభునామన పేరిట ఆహ్వానం పలుతూ ఉన్నాం. పాలకొండ చిన్న కప్పి తర్వాత చూసుకో, పాలకొండ చిన్న బండి శివ వచ్చి సన్మానించవలసిందిగా ఆహ్వానం పలుతూ ఉన్నాం. తర్వాత రాయపల్లి ప్రకాశరావు గారు కీర్తి శేషులు మరణించిన తర్వాత ఈ చర్చి బాధ్యతలను ఈ చర్చి వీధి బాధ్యతలను ఉపదేశగా నిర్వహిస్తున్నటువంటి రాయపల్లి సుదర్శన్ రావు ఉపదేశ మాస్టర్ గారు 10 సంవత్సరాలుగా ఈ చర్చి వీధిని ఉపదేశగా ఉంటూ మంచి సేవలు అందిస్తూ ఉన్నారు. వారికి ఇప్పుడు మరి పెద్దలు మన దేవపల్లి ముద్దు మరి జలమూరు రాము చిన్న వీళ్ళందరూ వచ్చి సాలువత బాబురావు మాస్టర్ గారు మరి గోపి రండి రండి గోపి వీళ్ళందరూ వచ్చి మరి ఇప్పుడు మన రెవరెండ్ ఫాదర్ ధనరాజ్ గారు వచ్చి ఫాదర్ ప్లీజ్ రిక్వెస్ట్ సార్ రండి. మన ఉపదేశ మాస్టర్ గారికి సన్మానంలో ఫాదర్ గారు కూడా మరి ఫాదర్ గారిని జాయిన్ అవ్వాల్సిందిగా ఆహ్వానం పలుతూ ఉన్నాం. చెప్పండి ఎవరెవరు ఇప్పుడు మన ఉపదేశి రాయపల్లి సుదర్శన్ రావు గారికి బాలయస్ దేవాలయం తరఫున రాయపల్లి జీవరత్నం గారు వారి బృందము వచ్చి మరి సాలువతో సత్కరించవలసిందిగా ఆహ్వానం పలుతూ ఉన్నాం. మరి మన మధ్య ఉన్నటువంటి మరి సిస్టర్ గ్రేసి గారిని ప్రేమతో ఇక్కడ ఆహ్వానం పలుతూ ఉన్నాం. వారిని సన్మానం చేయవలసిందిగా మరి పెద్దలు మరి 50 మంది ఇక్కడికి వచ్చి పెద్దలు సన్మానం చేయవలసిందిగా ఆహ్వానం పలుతూ ఉన్నాం. ఇప్పుడు రాయపల్లి సుదర్శన్ రావు ఉపదేశ గారికి రాయపల్లి జీవరత్నం మరి బాలయస్ దేవాలయం తరఫున మరి మన మరిరత్నం టీచరు వశశ్రీ వీళ్ళు వచ్చి సన్మానం గావించవలసిందిగా ఆహ్వానం పలుతూ ఉన్నాం.
మరి డ్రెస్ కూడా బహుక్రీస్తూ ఉన్నారు మన ఉపదేశ మాస్టర్ గారికి వారికి ధన్యవాదాలు ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి సిస్టర్ గ్రేసి గారిని సన్మానించవలసిందిగా మరి పెద్దలందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం పెద్దలందరిని కూడా ప్రేమతో ఆహ్వానం పలుకుతూ ఉన్నాం మరి పెద్దలు వచ్చి రండి అమ్మా రండి సిస్టర్ గారు మరి క్రైస్తవ భక్తులారా చివరిగా మన మధ్య ఉన్నటువంటి మన శ్రీకాకుళం మేత్రాసన పీఠాధిపతులు మనల్ని ఉద్దేశించి మరి మాట్లాడవలసిందిగా ప్రేమతో ఆహ్వానం పలుకుతూ ఉన్నాం వారు వచ్చి తమ పవిత్ర హస్తాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకే ధన్యవాదాలు ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా ఈరోజు నాడు చాలా ఆనందమైనటువంటి దినం మీరు కన్నటువంటి ఈ యొక్క కళ ఈరోజు నాడు నిజమైపోయింది భగవంతుని యొక్క ఆశీర్వాదము చేత మీ అందరి శ్రమల చేత ఒక మంచి దేవాలయాన్ని మీరు నిర్మించారు మరి ఈ దేవాలయానికి మీరందరూ కూడా ప్రతిరోజు ఇక్కడకు వచ్చి ప్రార్థన చేయాలి మరి తొందరలో ఒక గురువుని ఇక్కడికి పంపించాలని నిర్ణయించాము దానికోసం కూడా ప్రార్థన చేయండి మంచి గురువు ఇక్కడికి రావాలి మీ యొక్క సంఘాన్ని ఇంకా బలపరచాలి మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఇంకా మీరు ఎదగాలి అని ఆ భగవంతుని కోరుకుంటూ ఆ తల్లి యొక్క వెలంగని మాత యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మీ అందరి మీద ఉండాలని ప్రత్యేక విధంగా నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువు మీతో ఉందరుగాక సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ దీవించి కాచి కాపాడి రక్షించుదురుగాక సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము ఇప్పుడు చివరిగా వందన సమర్పణ దయచేసి అమ్మా ఒక్క రెండు నిమిషాలు ఉండండి మరి వేలంగిని మాత దేవాలయ నూతన దేవాలయ ప్రతిష్టోత్సవానికి మన శ్రీకాకుళం మేత్రాసన పీఠాధిపతులు మహాగణత వహించిన శ్రీ 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 రాయరాయలు విజయ కుమార్ గారు వచ్చి పవిత్ర హస్తాలతో మరి ఈ చర్చిని ప్రారంభోత్సవం చేసినందుకు ఈ చర్చికి ఒక నూతన గురువును దయచేస్తామని వాగ్దానం ఇచ్చినందుకు మన చర్చి తరపున ప్రజలందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ మన తండ్రి గారికి అభినందనలు తెలియజేద్దాం మరి ఇంతటి ఈ చక్కటి కార్యక్రమాన్ని ముందుండి సలహాలు ఇచ్చి నడిపించినటువంటి మన వీరగట్టం విచారణకర్తలైనటువంటి మరి రెవరెండ్ ఫాదర్ ధనరాజ్ గారికి మన చర్చి తరపున మరి ఈ విచారణ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు మరి ఈనాటి ఈ సమిష్టి దివ్య బల పూజలో మన మధ్య పాల్గొన్నటువంటి రెవరెండ్ ఫాదర్ దూస్ దేవరాజు గారికి రెవరెండ్ ఫాదర్ విజయ్ చందర్ గారికి రెవరెండ్ ఫాదర్ సుధాకర్ గారికి రెవరెండ్ ఫాదర్ దావీద్ గారికి రెవరెండ్ ఫాదర్ రాజు గారికి రెవరెండ్ ఫాదర్ సతీష్ గారికి రెవరెండ్ ఫాదర్ మరీదాస్ గారికి రెవరెండ్ ఫాదర్ కిషోర్ రెవరెండ్ ఫాదర్ కిరణ్ గారికి మన చర్చి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ఈ సమిష్టి దివ్య బల పూజలో పాల్గొని మన కొరకు ప్రార్థించినందుకు వారికి ధన్యవాదాలు మరి అదేవిధంగా మన ఈ లైవ్ కాస్ట్ చేసినటువంటి మన రెవరెండ్ ఫాదర్ విజయ్ చందర్ గారికి అదేవిధంగా కెమెరామెన్ అయినటువంటి సోమేశ్ గారికి ప్రత్యేకమైనటువంటి మన చర్చి తరపున అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ వారికి ధన్యవాదాలు అలాగే ముఖ్యంగా
ఈ చర్చి చాలా రోజుల నుండి